Guys, welcome back to my channel. It's me, Monica. So, ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటనేది ఆల్రెడీ మీకు థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ రోజు ఆ టాపిక్ చెప్తున్నాను. సో ఇదేంటి అంటే మాక్సెస్ ఆఫ్ డీప్ క్లెన్సింగ్ ఫేస్ మాస్క్. సో ఇది పిహెచ్ బ్యాలెన్స్ కాబట్టి ప్రతి స్కిన్ టైప్ కి సెట్ అవుతుంది. నేను టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకటి అయితే చెప్తున్నాను. సో ఏంటి అంటే మన ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్ అయితే రన్ అవుతుంది కాబట్టి సో మాక్సిమం మీరు ప్రతి ఒక్కరు నేను చేసిన వీడియోకి లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ నెక్స్ట్ అలానే నా సబ్స్క్రైబర్ అయి ఉండాలి. అండ్ మీలో ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉంటే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నచ్చితే ప్రతి ఒక్కరికి లైక్ అండ్ షేర్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకేనా. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అంటే మాక్సెస్ ఆఫ్ డీప్ క్లెన్సింగ్ ఫేస్ మాస్క్ మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు పక్కన డిస్ప్లే పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి మాక్సెస్ ఆఫ్ డీప్ క్లెన్సింగ్ ఫేస్ మాస్క్ పిహెచ్ బ్యాలెన్స్. సో ఇదేంటి అంటే ఎన్రిచ్డ్ విత్ ఆలో, ఆరెంజ్, ఆల్మండ్, టీ ట్రీ అండ్ సోడియం పిసిఏ అండ్ విటమిన్స్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్. ఇది పిహెచ్ బ్యాలెన్స్ అనమాట. సో పిహెచ్ బ్యాలెన్స్ అసలు ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సో పిహెచ్ బ్యాలెన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్ బ్యాలెన్స్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఏంటి అంటే మన స్కిన్ టైప్ ఏదైనా సరే మంచిగా సెట్ అయ్యేదానికి బాగా యూజ్ అయ్యేదన్నమాట. లైక్ ఇప్పుడు మీది ఆయిలీ స్కిన్ అనుకోండి, ఆయిలీ స్కిన్ నుంచి నార్మల్ స్కిన్ లోకి అయితే తీసుకొస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే డ్రై స్కిన్ అయితే డ్రై స్కిన్ నుంచి నార్మల్ స్కిన్ తీసుకొస్తుంది. అండ్ కాంబినేషన్ స్కిన్ అనుకోండి, కాంబినేషన్ నుంచి నార్మల్ స్కిన్ తీసుకొస్తుంది. అంటే చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నేను ఏ క్రీమ్ అప్లై చేసినా ఆర్ ఎల్స్ నేను ఏ మాయిశ్చరైజర్ ఏదైనా సరే నేను అప్లై చేస్తుంటే నాది ఆయిలీగా అయిపోతుంది, లేకపోతే డ్రైగా అయిపోతుంది. సో నాది చాలా డ్రైగా ఉంది, చాలా ఆయిలీగా ఉంది. సో ఏది యూజ్ చేస్తే నాది బ్యాలెన్స్ అవుతుంది అండ్ ఏది యూజ్ చేస్తే నేను నార్మల్లోకి అవుతుంది స్కిన్ అనేది చాలా మందికి రెగ్యులర్గా ఉండే క్వశ్చన్స్ అనమాట నన్ను అడిగేది. సో నేను ఈ ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఈవెన్ నేను కూడా యూజ్ చేసి మీకు మంచి రివ్యూ అయితే చేయాలి అనుకున్నాను. సో అందుకని చెప్పి నేను ఇవి తీసుకుని 1 వీక్ 10 డేస్ అయినా సరే నేను ఎందుకు రివ్యూ చేయలేదంటే ఈవెన్ నేను ఫస్ట్ ఒకసారి యూజ్ చేసి మీకు మంచి రిజల్ట్స్ అనేది మీకు లైవ్ రిజల్ట్స్ చూపిస్తే మీకు కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది. లైక్ ఏంటి అంటే నాది ఆయిలీ స్కిన్ బట్ మీరు చూస్తూ ఉంటే నేను క్లిప్ అనేది యాడ్ చేస్తాను. యూజ్ చేసినప్పుడు స్కిన్ ఎలా ఉంది కొంచెం ఆయిలీగా అండ్ రిమూవ్ చేసిన తర్వాత ఎలా నార్మల్ స్కిన్లోకి వచ్చింది అనేది ఇప్పుడు మీరు చూడండి. క్లిప్ చూసి వచ్చిన తర్వాత అయితే నేను కంటిన్యూషన్ చేస్తాను. దీనికి ఏమేమి బెనిఫిట్స్ అనేది ఇప్పుడు నేను చెప్తాను ఓకే. గైస్ ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను మాక్సెస్ ఆఫ్ డీప్ క్లెన్సింగ్ మాస్క్. సో ఇది యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది వీడియో ఈ అప్లికేషన్ తర్వాత ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నేను స్పీడ్ మోడ్లో అయితే పెట్టాను. సో అందువల్ల మీకు కొంచెం ఫాస్ట్గా అయితే కనిపిస్తుంది బట్ నేను అప్లికేషన్ అనేది చాలా స్లోగా ఇచ్చాను. అండ్ ఇది డ్రై అయిన తర్వాత మీకు కొంచెం మసాజ్ అయితే చేయాల్సి వస్తుంది ఎందుకంటే మసాజ్ చేసుకుంటూ మీరు ఇది మొత్తం క్లీన్ చేసుకుంటే రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అంటే మీరు మసాజ్ చేసుకుంటూ ఇదంతా మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి ఆ ఇంప్యూరిటీస్ ఏదైతే డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మీకు క్లీన్గా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకు మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ అప్లికేషన్ మీకు స్పీడ్గా ఎందుకు కనిపిస్తుంది అంటే నేను కొంచెం ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాను. సో చూసారా మీరు అప్లికేషన్ అనేది ఇటు నుంచి నోస్ కార్నర్కి అండ్ అటు నుంచి నోస్ కార్నర్కి తెచ్చుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మీకు ఐస్ సరౌండింగ్స్ కాకుండా మీరు రిమైనింగ్ అంతా కూడా అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో మీరు చూడండి, నేను యాక్చువల్లీ ఏంటంటే కెమెరాలోనే చూసి మొత్తం అప్లికేషన్ ఇస్తున్నాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది బట్ నేను మిర్రర్ వల్ల ఏమి యూజ్ చేయట్లేదు. అండ్ మీరు రిమైనింగ్ నెక్ అండ్ ఏదైతే మీకు డార్క్ స్పాట్స్ కింద ఉంటాయో అంటే మీకు ఎక్కడైతే ట్యాన్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుందో అండ్ మీకు ట్యాన్ పిగ్మెంటేషన్ వాళ్ళు కూడా ఇవి యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అలానే ఇది ప్రతి స్కిన్ టైప్కి సెట్ అవుతుంది. సో ఎవరు యూజ్ చేయాలి ఏంటి అలా ఏం లేదు. సో ప్రతి స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. మీరు చూసారా ఫేస్ అండ్ నెక్ మొత్తం ఇలాగ మనం మొత్తం వేసుకొని మీకు ఎక్కడైతే బ్లాక్నెస్ ఉంది ట్యాన్ అయింది అనిపిస్తుందో సో మీరు హ్యాండ్స్కి లెగ్స్కి సో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం 10 మినిట్స్ అయినా డ్రై అవనివ్వాలి. సో తర్వాత మీ ముందే లైవ్లో చూపిస్తాను, చూడండి. వెంట వెంటనే ఇది డ్రై అయిపోతుంది అనమాట. సో కానీ మీరు వెంటనే డ్రై అయిపోయింది అనేది వదిలేయకూడదు, ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్లో మసాజ్ ఇవ్వాలి బట్ నేనేంటి అంటే మీకు ఫాస్ట్ మోడ్లో చూపిస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా చేస్తున్నట్టుంది. బట్ చీక్స్ ఎప్పుడు కూడా మీరు పైకి ఇచ్చుకోవాలన్నమాట. దట్ మీకేంటి అంటే
ఈ బుగ్గలు చీక్స్ ఏదైతే ఉంటే ఇవన్నీ కూడా మీకు సాగిపోతున్నట్టు అయిపోతాయి చాలా మందికి. ఇలా సాగకుండా ఉండాలి అనుకుంటే మీరు ఫోర్ హెడ్ అలా మీకు మసాజ్ చేసుకోవాలి, అండ్ చీక్స్ ఎలా మసాజ్ చేసుకోవాలి, అండ్ మీకు నవ్వినప్పుడు ఒక చీక్స్ అనేది మీకు టైట్గా ఉండి స్మైలింగ్ అనేది బాగుంటుంది. చాలామంది అడిగారు మీకు చీక్స్ ఎంత టైట్నింగ్ ఎలా ఉంటాయి, ఎలా చేసుకోవాలి చెప్పండి అని. సో నేను అవి డిఫరెంట్ వీడియో అయితే చేసి చూపిస్తాను, చూడండి లైవ్లోనే మీకు రిజల్ట్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, ఆయిలీనెస్ అనేది తగ్గించి కొంచెం ఫేస్ అనేది గ్లోగా వైట్గా అయితే అవుతుంది అన్నమాట. పిహెచ్ బ్యాలెన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రొడక్ట్స్. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు చెప్పండి, అండ్ ఎక్కడ అవైలబుల్ ఉంది ఏంటి అనేది నేను ఆల్రెడీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఓకేనా. అండ్ కంటిన్యూషన్. సో చూసొచ్చారు కదా, నేనైతే అప్లై చేసినప్పుడు ఆయిలీ స్కిన్ కింద కొంచెం ఆయిలీ అనేది తేలింది, బట్ ఏదైతే మాస్క్ అప్లై చేసిన తర్వాత ఉందో ఇప్పుడు చాలా ఫ్రెష్ అండ్ క్లీన్ లుక్ అయితే ఉంది. సో దీంట్లో ఉండేవి ఏమేమిటి అనేది, దేంతో రెడీ చేసింది అనేది నేను చెప్పాను, బట్ ఇది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ కాబట్టి సో ప్రాబ్లం లేదు. పిహెచ్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ ప్రతి స్కిన్ యూజ్ చేసేది. సో ఇది దేనికి యూజ్ అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు నేను చెప్తాను, ఓకేనా. ఇది దీనివల్ల వచ్చే మనకి బెనిఫిట్స్ ఏంటనేది ఏంటంటే, మన స్కిన్ మీద ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా లేకపోతే డెడ్ సెల్స్ ఏదైనా ఉన్నా కూడా తీసేస్తుంది, అండ్ నెక్స్ట్ అలానే మన ఫేస్ మీద ఏదైనా మేకప్ ఉన్నా కూడా రిమూవ్ చేసేదానికి మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో ఉండే ఆరెంజ్ ఇలాంటివి ఏంటి అంటే విటమిన్ సి కలిగి ఉంటుంది కాబట్టి, సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఓపెన్ పోర్స్ ఉన్న ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలానే మనకి కొలాక్ పోర్స్ అంటాం కదా, అంటే మనకి పింపుల్స్ యాక్ని వల్ల మనకి ఏదైతే ప్రాబ్లం డార్క్ స్పాట్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయో ఇవి కూడా రిమూవ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో టీ ట్రీ అనేది ఉంది. సో టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఏదైతే ఉందో మనకి స్కిన్ మీద ఏం క్యూర్ చేస్తుంది అంటే, మనకి పింపుల్స్ అండ్ యాక్ని వచ్చిన తర్వాత డార్క్ స్పాట్స్ అయితే ఉంటాయి కదా, సో అవన్నీ క్యూర్ చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న పిసిఏ అండ్ విటమిన్స్ వచ్చేసి మనకి B3, B5 and E ఉంది. సో దానివల్ల ఏంటి అంటే మన స్కిన్ అనేది బ్రైటన్ అవుతుంది, అండ్ నెక్స్ట్ అలానే స్కిన్ అనేది చాలా గ్లోగా ఫేర్నెస్గా ఉంటుంది. అండ్ ఇదంతా యూజ్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది చాలా వైట్గా అవుతుంది, అండ్ నెక్స్ట్ అనేది స్మూత్ సాఫ్ట్ ఫీల్ అయితే ఉంటుంది, అండ్ చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఈవెన్ మీరు చూడొచ్చు ఇందాక నేను అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ వాష్ మీరు ఎంత క్లియర్గా ఉంది స్కిన్ అనేది. సో నేనైతే నార్మల్గానే చూపిస్తున్నాను వితౌట్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇక్కడ వాడు ఇచ్చింది కూడా నేను చదివి వినిపించవచ్చు, బట్ నేను ఏదైతే ఫీల్ అయ్యానో, అండ్ ఇక్కడ మీకు ఎన్రిచ్డ్ విత్ ఆలో, ఆరెంజ్, ఆల్మండ్, టీ ట్రీ, సోడియం, పిసిఏ అండ్ విటమిన్స్ ఏదైతే ఇచ్చాడని చెప్పేసి అన్నాను. సో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది చెప్పాను, అండ్ వాడిచ్చింది కూడా ఇక్కడ సేమ్ అదే ఇచ్చాడనమాట. అంటే మనం పొల్యూషన్లోకి వెళ్ళినా లేకపోతే డస్ట్ పార్టికల్స్, డెడ్ సెల్స్ మన స్కిన్ మీద ఏదైనా ఉన్నా కూడా ఫేస్ మీద అన్ని కూడా పోతాయి, అండ్ డార్క్ స్పాట్స్ తగ్గిస్తాయి. అండ్ నెక్స్ట్ అలానే ఇవన్నీ స్కిన్ అనేది చాలా ఫెయిర్ కాంప్లెక్షన్ అనేది తెప్పిస్తుంది అనమాట, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని పోయి. సో మాక్సిమం మీరు ఏంటి అంటే ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ మీకు 195 రూపీస్ అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 2019-2021 వరకు ఉంది. సో మీరు యూజ్ చేయాలంటే యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది పిహెచ్ బ్యాలెన్స్ కాబట్టి ప్రతి స్కిన్ టైప్కి సెట్ అవుతుంది, అండ్ ఇది పెద్ద చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇది లాస్ట్ టైం మీరు చూస్తే ఫేస్ జూ ఫేర్నెస్ క్రీమ్ అనేది చెప్పాను, సో అది కూడా పిహెచ్ బ్యాలెన్సే. మీరు ఎవరైనా వీడియో చూడకపోయి ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి, లేకపోతే ఎండ్ స్క్రీన్లోనే యాడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి ఫేస్ మాస్క్ అనమాట, సో ఇది కూడా అందరూ యూజ్ చేయొచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏంటి అనేది నన్ను కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, ఓకేనా.